కరీంనగర్ మేయర్ తన వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లారు. నిబంధనల ప్రకారం డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జిగా నియమించకపోవడంతో బీసీ సంఘాలు మండిపడ్డాయి. మేయర్ 15 రోజుల పాటు తన విధుల నుండి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు మున్సిపల్ చట్టం 2019 ప్రకారం సెక్షన్ 34(2)లో ఇన్ఛార్జ్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. కానీ రాజకీయపరమైన కుట్రల్లో భాగంగానే డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి రాజకీయ వివక్షకు గురి చేయడము ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదని అన్నారు. మేయర్ ప్రభుత్వానికి లేదా జిల్లా కలెక్టర్కి ఎలాంటి సమాచారం లేకుండా అమెరికా పర్యటన వెళ్లాడని బీసీ సంఘాల నాయకులు తీవ్రం ఖండించారు. కరీంనగర్ ప్రజలు జ్వరాలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను గాలికి వదిలేసి విదేశాలకు వెళ్లిన మేయర్ను వెంటనే రప్పించాలని అన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ సంస్థలోనే ఏదైనా ఉద్యోగి విదేశీ పర్యటనకో లేక వ్యక్తిగత పర్యటనకో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా ఉంది. కానీ ఇది ప్రజా వ్యవస్థ, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధిల బారితోటి డెంగ్యూ ప్రబలుతూ ఉంది. ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నెల రోజులు మేయర్ గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, పరిపాలనకు అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళినప్పుడైతే మరి ప్రజలకు అవసరాలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి పోవాలనే దాంట్లో చట్టం కూడా 2019(32) ప్రకారం 2(2)లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నది. ఎవరైనా వ్యవస్థకు సంబంధించిన ముఖ్య హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళినప్పుడు, వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు 15 రోజులకు మించి గనుక పోయినట్లయితే ఇక్కడ కూడా సమాంతరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చేపట్టిన తర్వాతనే, ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్ళాలా లేకుంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళాలంటే స్పష్టంగా 32(2)లో ఉంది. కానీ ఆ నిబంధనలను పాటించకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వకుండా, ఇతర ప్రభుత్వానికి పెద్దలకు సమాచారం ఇవ్వకుండా మరి మేయర్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వారి తాపత్రయం ఏంది? ఇక్కడ బీసీ ప్రతినిధి డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇవ్వాల్సి వస్తే బై యాక్ట్ ప్రకారం డిప్యూటీ మేయర్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు అప్పచెప్పి పోవాల్సి వస్తుంది.